రేపు జరిగే కొమ్మునవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణ ఏర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. కొండ సోరికల్లో కొలువైన కోరమీసాల మల్లన్న స్వామి కళ్యాణానికి ఆలయ తోటబావి వద్ద మండపాన్ని సర్వంగా సుందరంగా సిద్ధం చేశారు. వైర శివుల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మను, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్ల కేతమ్మను మల్లన్న స్వామి రేపు వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం వివాహమాడనున్నారు. ప్రతి ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం మల్లన్న స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. దశాబ్దాల చరిత్ర కలిగిన కోరమీసాల కుమ్మరవెల్లి మల్లన్న ఆలయం కోరిన భక్తులు కోరికలు తీర్చి కొంగు బంగారం అవుతూ వీరాజిల్లుతూ వస్తుందని, రెండవ శ్రీశైలంగా పిలువబడే ఈ ఆలయంలో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య పూజలు నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున్ తెలిపారు. కొన్ని వందల సంవత్సరాల నుండి ఉన్న ఈ దేవాలయం, ఇక్కడ దేవాలయం గర్భగుడిలో వీరశివ సాంప్రదాయ ప్రకారంగా అర్చకులు పూజలు చేయడం ఆనవాయితీ. అదేవిధంగా పట్నాలు బోనాలు చేయడం యాదవ కులస్థులైన ఒగ్గు పూజల చే జరపబడుతుంది. ఈ దేవాలయంలో ఉదయం స్వామి రాత్రిపూట ఊరు నుండి చప్పుడుతో ఊళ్ళో అన్ని కులాలు అందరి వ్యక్తులతోండి సేకరించిన బియ్యం శనివారం రాత్రి తీసుకొచ్చి దేవాలయంలో ఉదయం 4 గంటల నుండి పూజా కార్యక్రమం ఆ తెచ్చిన బియ్యంతో బలిహరణ దృష్టికుంభం పోయడం జరుగుతుంది. ఆ దృష్టికుంభం తర్వాత బలిహరణ, భద్రకాళి పూజ, శ్రీ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి పూజ, అనంతరం స్వామివారికి చిత్రకన్ను పెట్టడం జరుగుతుంది. ఆ చిత్రకన్ను పెట్టిన తర్వాత దేవాలయం బలిహరణ చేసిన తర్వాత దేవాలయ ద్వారం తెరవడం జరుగుతుంది. అదే ఆ రోజు నిజరూప దర్శనం చేయించబడుతుంది. నిజరూప దర్శనం అయిన తర్వాత అభిషేకం ఉంటుంది. అభిషేకం అయినాక స్వామివారి ఉత్సవ విగ్రహంలో ఊరేగింపుతో కళ్యాణ వేదిక పోయి 10 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది. 10 గంటల 45 నిమిషాలకు సుముహూర్తం ఉంటుంది. దాని తర్వాత కళ్యాణోత్సవం అయిన తర్వాత సాయంకాలం 5 గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా ఉంటుంది. ఈ కళ్యాణోత్సవానికి సుమారు 50,000 మంది భక్తులు వరకు వస్తారని ప్రభుత్వం వారు, దేవాదాయ శాఖ వారు, రక్షణ శాఖ వారు, జిల్లా పాలనాధికారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ స్వామివారు శివుల రూపమని ఇక్కడ మల్లికార్జున స్వామి, గంగాదేవి, పార్వతీదేవి ఇట్లా ఇక్కడ కీతమ్మ మేడలమ్మ అని చెప్పి కొంతమంది భక్తుల విశ్వాసం. ఇక్కడ స్వామివారి దేవాలయం దగ్గర వచ్చే భక్తులు శనివారం వచ్చి ఆదివారం ఉండి స్వామివారి సోమవారం నాడు దర్శనం చేసుకుని వెళ్ళడం ఉంటుంది. ఇక్కడ దేవాలయానికి సంబంధించి సుమారు భక్తులచే నిర్మించిన 120 కాటేజీల వరకు ఉన్నాయి. 20 కాటేజీలు దేవస్థానం ఉన్నాయి. అదేవిధంగా దాసారకుట దగ్గర 50 రూమ్ల చౌల్ట్రీ నిర్మాణం జరుగుతుంది. ఇంకా ఒక భక్తుల సౌకర్యం కోసం కొన్ని కాటేజీలు కడితే బాగుంటుందని మా అభిప్రాయం. భక్తులు స్వామివారి మల్లికార్జున స్వామివారి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని అందరూ పుణ్యతులు కావాలని చెప్పి అందరూ మన తెలంగాణ రాష్ట్రం కాకుండా మొత్తం మన దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలని, శ్రీ మల్లికార్జున స్వామివారి ఉత్సవాలు అతి వైభవంగా ప్రభుత్వం సహకారంతో అన్ని చేయడం జరుగుతుంది. సంక్రాంతి తర్వాత వచ్చే ఆదివారం మొదలు పాల్గొన మాసం మొదటి ఆదివారం వరకు స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు కుమ్మరవెల్లిలో జరగనున్నాయి. కళ్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. మల్లన్న కళ్యాణానికి ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకురానున్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుండి సుమారు 50,000 మంది భక్తులు తరలిరావడంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో బాలాజీ తెలిపారు. ఇక కొమ్మరవెల్లి మల్లన్న స్వామి కళ్యాణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కొమ్మరవెల్లి మల్లన్న సంబంధించి ఆదివారం ఉదయం జరిగే కళ్యాణానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఇప్పటివరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు సంబంధించి గతంలో అయితే అనేక సమస్యలు ఉండే మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ సమస్యలన్నీ పూర్తి చేసే ప్రయత్నం చేశారా, లేదా టెంపుల్ ఈవో గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గతంలో ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి, ఇప్పుడు ఎటువంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఎల్లుండి జరిగే కార్యక్రమానికి మీరు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? శ్రీ మల్లికార్జున స్వామి కుమ్మరవెల్లి యొక్క దేవాలయం యొక్క స్వామివారి కళ్యాణము
ఏడవ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. దీనిపైన మంత్రివర్యులు సమీక్షా సమావేశం చేసి మాకు పలు సూచనలు చేశారు. మనము మొదటి నుంచి కూడా విఐపిసి ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ గేటు ఒకటే పక్క ఉండేది, ఇప్పుడు ఎగ్జిట్ గేట్ కూడా సపరేట్గా చేయడం జరిగింది. మరియు అక్కడ వచ్చే భక్తులకు కూడా ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉండడానికి బ్యారికేడ్స్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ స్టేజ్ పైకి చేయించడం జరుగుతోంది. అవి ఆ రోజుకి మేము పెట్టి భక్తులు ఎక్కడ కూడా మంటపం పైన ఇబ్బంది కాకుండా ఉండడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరియు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు కాబట్టి వారి అందరికీ కూడా సెలవు పందిర్లు మరియు క్యూ లైన్లు మరియు అన్ని ఏర్పాట్లు చేసి చేయడము జరిగింది. మూత్రశాలకు సంబంధించి అంటే భక్తులకు వస్తే వాళ్ళకు సరిపడ మూత్రశాలలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పి ప్రజలు అంటున్నారు, భక్తులు అంటున్నారు, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము ఆల్రెడీ టెంపరవరీ టాయిలెట్స్గా 9 టాయిలెట్స్ రెడీగా ఉన్నాయి, అవి రన్ చేయడానికి. ఇది కాకుండా దేవాలయానికి సంబంధించి 50 టాయిలెట్స్ ఉన్నాయి మా దగ్గర. మనవి 3 టాయిలెట్ బ్లాక్స్గా ఉన్నాయి. అవి ఆ టాయిలెట్స్ బ్లాక్స్లోకి అంటే అవన్నీ పర్మనెంట్ స్ట్రక్చర్స్తో కట్టడం జరిగింది. మొన్ననే ఒక 16 బాత్రూమ్లు 16 టాయిలెట్స్తోని ఒక బ్లాక్ కట్టి లాస్ట్ ఇయర్ అంటే కళ్యాణమైన తర్వాత మే జూన్లో మేము అది ఓపెన్ చేసి ఇప్పుడు భక్తుల ఉపయోగానికి తీసుకొని రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రభుత్వం మారింది, ఎటువంటి ఏర్పాటు చేయబోతున్నారు? ఇప్పటికే గతంలో 5 సంవత్సరాల నుంచి ఇక్కడ రూములు లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టుగా అయితే భక్తులు ప్రతిసారి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. రూములు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, అసలు రూములు ఉన్నాయా లేవా, ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఏమైనా ప్రారంభమైనాయా కాలేదా? ఈ దేవాలయంలో ఇప్పటి వరకు ఉన్న రూములన్నీ కూడా దాతలు కట్టించిన రూములే ఉన్నాయి. కాబట్టి మనకు ఈ కళ్యాణానికి ఆదివారం, ఫస్ట్ ఆదివారం, సెకండ్ ఆదివారానికి దాతలే వస్తారు కాబట్టి మనం భక్తులకు ఇవ్వడానికి లేకుండా కొంచెం ఇబ్బంది కలిగింది వాస్తవమే. కానీ ఇప్పుడు మేము దేవాలయం నుంచి ఒక 3 సంవత్సరాల క్రితం ఒక 6 రూములు కట్టినారు, ఇప్పుడు ఇంకొక 16 రూములు మేము రేపు 7వ తారీఖు రోజు ఇనాగ్రేషన్ చేసి 16 సూట్లు మారిగా ఉన్నాయి. అవి వాటిని ఓపెన్ చేసి భక్తుల సౌకర్యార్థం తీసుకొస్తున్నాము. మరియు 2018లో ప్రారంభమై 50 రూముల చౌల్ట్రీ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతోంది, అది ఏప్రిల్ మేకు ఓపెన్ చేయాలని చెప్పి మేము ప్లాన్లో ఉన్నాము. అది అయితే గాన 50 రూములు భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పడతాయని చెప్పి భావిస్తున్నాం. ముఖ్యంగా ఈ కళ్యాణానికి వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తారు? దేవాలయానికి వచ్చే భక్తులు మీరు ప్లాస్టిక్ని నిషేధిస్తూ దేవాలయాన్ని యొక్క పరిసరాలను కూడా శుచి శుభ్రంగా పెట్టి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. భక్తులకు అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ రూములు అయితే లేవు. అవి గతంలో కూడా ప్రభుత్వానికి విన్నవించినాం, కొంత కట్టించే ప్రయత్నం చేశాం కానీ కాలేదు. ఇప్పటికైతే ఈ సంవత్సరానికైతే కొన్ని మాత్రమే రూములు అందుబాటులోకి వచ్చాయి, రాబోయే రోజుల్లో కొంత డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి యువకులు అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజ్ న్యూస్ కొమరవెల్లి దేవాలయం నుంచి.